అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచం మొత్తాన్ని కూడా గడగడలాడిస్తున్నటువంటి COVID-19 కరోనా వైరస్ ఈరోజు మన భారతదేశంలో కూడా వ్యాపించి చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు అవ్వచ్చు, ఈరోజు ప్రతి ఒక్కరు కూడాను భద్రతగా ఉండాలి, ఇంట్లోనే ఉండాలి అని చెప్పేసి లాక్డౌన్ని ప్రకటించడం కూడా మనం చూసాం. కానీ చాలామంది ఈ లాక్డౌన్ ఏదైతే ఉందో దాన్ని పాటించకుండా ప్రతి ఒక్కరు కూడాను చాలామంది కొంతమంది రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మనము పక్క దేశాల్లో చూస్తే ఏదైతే ప్రభుత్వాలు సూచించినట్టుగా భద్రతా చర్యలు పాటించాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా నిర్లక్ష్యం వహించి అవన్నీ కూడా పాటించకపోవడం వల్లే ఆ దేశాల్లో ఈరోజు పరిస్థితులు చేజారిపోయి చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లోకి దిగజారిపోయినటువంటి సిచ్యువేషన్స్ మనందరం కూడా చూస్తున్నాం. ఈరోజు బాధ్యత అన్నది ఒక ప్రధానమంత్రికో లేకపోతే ఒక ముఖ్యమంత్రికి మాత్రమే ఉంది అని అనుకుంటే తప్పు. ప్రతి ఒక్కరూ కూడాను సామాజికమైనటువంటి బాధ్యత పడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఏదైతే ఈ కరోనా వైరస్ ఉందో అందరూ కూడాను ఇంట్లోనే ఉండి, ప్రతి పౌరుడు ఇంట్లోనే ఉండి ఉన్నప్పుడే ఈ కరోనా వైరస్ తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. లేదు అని అంటే చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో మనం కూడా వెళ్ళిపోయేటువంటి ప్రమాదకరమైనటువంటి గంటికలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ప్రభుత్వం సూచించినట్టుగా ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండండి. ప్రభుత్వాలకి ఈరోజు ఈ లాక్డౌన్ ఏదైతే ఉందో దాని అందరికీ కూడా ప్రతి ఒక్కరు సహకరించాలని సవినయంగా మనవి చేసుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు భద్రతా చర్యల్ని పాటిస్తూ ప్రభుత్వాలు సూచించినట్టుగా ఇంట్లోనే ఉంటూ బయటకు వెళ్లకుండా, ఒకవేళ బయటకు వెళ్ళేటువంటి ఎమర్జెన్సీ ఏదైనా వస్తే ఒక్కొక్కరుగానే వెళ్ళాలి తప్ప 10 మంది ఉన్న చోట 10 మంది ఒకే దగ్గర ఉండడం, గుమిగూడడం, గుంపులు గుంపులుగా దీని గురించి డిస్కస్ చేసుకోవడం ఇలాంటివి చేసినప్పుడు కూడా ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది కూడా నమోదైంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ప్రభుత్వం సూచించినట్టుగా ఇంట్లోనే ఉండండి, ప్రభుత్వాలకి సహకరించండి. ఈ భద్రతా చర్యల్ని పాటిస్తూ మిమ్మల్ని మీరు పరిశుభ్రంగా ఉంచుకోండి. ఎప్పటికప్పుడు చేతుల్ని క్లీన్ చేసుకోవడం, శానిటైజర్ని యూజ్ చేయడం, సబ్బుతో శుభ్రపరచుకోవడం, ముఖాన్ని టచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా హ్యాండ్స్ని క్లీన్ చేసుకొని అప్పుడు ముఖాన్ని టచ్ చేయడం, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ వస్తువుని కూడా ముట్టుకోకుండా ఉండడం, మాస్కులు ధరించడం. కొంతమంది తెలియక మాస్క్ను కూడాను ఒక్కొక్క మాస్క్ని 4-5 రోజులు అలాగే ఉంచేస్తున్నారు. అది కూడా మంచి పద్ధతి కాదు, దానివల్ల ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. ఒక్కొక్క మాస్క్ని చాలా తక్కువ టైమే ఉపయోగించండి. ఈ రకమైనటువంటి పరిశుభ్రతలు పాటిస్తూ ప్రభుత్వాలు సూచించినట్టుగా లాక్డౌన్ని పాటించినట్లయితే ఖచ్చితంగా ఈ కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోండి, దేశాన్ని రక్షించండి. పాముల పుష్పశ్రీవాణి, డిప్యూటీ సీఎం ట్రైబల్ వెల్ఫేర్, ఆంధ్రప్రదేశ్.